స్థిరసుఖమాసనం అనగా నడుమును నిటారుగా నుంచి భుజములను చేతులను వదులుగా లూజ్గా ఉంచి చేతులను ఒడిలో నుంచుకొని కనులను అలవోకగా జెంటిల్గా మూసి ఉంచి ముఖముపై చిరునవ్వుతో కూర్చుండం. ఇదే స్థిరసుఖమాసనం. ఫ్రెష్గా, నాట్ ఫ్రమ్ మెమరీ, నౌ అండ్ హియర్. రెండు పర్యాయాలు గాలిని పెద్దగా లోతుగా డీప్ ఇన్స్పిరేషన్ చేసి నిలిపి వదలండి. వన్, టూ, దీని వలన మరింత ఫ్రెష్గా ఉత్సాహంగా నూతనంగా ఉంటుంది. మనసు నిశ్చలంగా ఉంటుంది. Try this. I seat myself. Nenu gamaninchan. Yavaro cheppinadi kaadu. Vishrantiga. రిలాక్స్డ్గా ఫ్రెష్గా ఉంటూనే సావధానత, అలర్ట్నెస్, జాగరూకత, అటెంటివ్నెస్ తెచ్చుకోవాలి. అంటే ఐఎమ్ రిలాక్స్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అలర్ట్. నేను విశ్రాంతిగానున్నాను. అదే సమయంలో నేను జాగరూకుడనై ఉన్నాను, సావధానుడనై ఉన్నాను. విశ్రాంతి, సావధానత. విశ్రాంతి, సావధానత.
ఈ రెండు పరస్పరము విరుద్ధం కావు. ఈ రెండు పూరకములు. వన్ కాంప్లిమెంట్స్ ది అదర్ బట్ నాట్ కాంట్రడిక్టరీ. విశ్రాంతి. విశ్రాంతి. సావధానత. సావధానత. దేహము నడుము నిటారుగానున్నది కానీ విశ్రాంతిగానున్నది. మనసు ఏ సంకల్పములు లేవు కనుక సావధానముగానున్నది. మనసు సంకల్పాలతో ఉంటే వాటిపై ఉంటుంది మనస్సు. ఏకాగ్రత సావధానత ఉండదు. ఈరోజు స్వామి తత్వవిధానంద వారి మెడిటేషన్ సిరీస్ని ఫాలో అవుతున్నాం అని తెలుసు కదా. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మన చేత చేపిస్తున్నారు. ఏమిటి? దానిలోనికి పోయే ముందు అహమస్మి కొంతసేపు ఆ భావనలో ఉందాం. అహమస్మి. 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 శాంతోస్మి. శాంతోస్మి. సోహమస్మి. సోహమస్మి. అహమస్మి. 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 శాంతోస్మి. 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 సోహమస్మి. 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 అహమేవాహం. 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 నేను నేనే. నేను నేనే. అహమస్మి. అహమస్మి. ఇప్పుడు స్వామీజీ చెప్పిన ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. చేసి ఎవరికి వారే వారి అనుభవాన్ని రికార్డ్ చేసుకుంటాం. చేసుకుని కమ్యూనికేట్ చేసుకుంటాం. విశ్రాంతి. సావధానత. పూరకములే కాని విరుద్ధములు కావు. కాంప్లిమెంటరీ నాట్ కాంట్రడిక్టరీ. దేహము నడుము నిటారుగానున్నది విశ్రాంతిగానున్నది. భుజాలు చేతులు పాదాలు తొడలు అన్నీ విశ్రాంతిగా ఉన్నాయి. తల నిటారుగా కనులు మూసుకొని ఉన్నాం. కానీ ఎలర్ట్గానున్నాను.
జాగరూకుడనై సావధానతో ఉన్ను. విశ్రాంతిగా ఉంటూనే సావధానంగా ఉన్నాను. ఇప్పుడు చేయబోయే ప్రక్రియ ఏమిటి? గమనించండి, మీరు దేహమును విశ్రాంతిగా పెట్టుకోండి. పెట్టుకున్నారు కదా. ఏది మీకు విశ్రాంతిగా ఉండేటటువంటి పొజిషను ఆ పొజిషన్లోనే పెట్టుకోండి. పెట్టుకొని డెలిబరేట్గా ప్రయత్నపూర్వకంగా దేహాన్ని కదలకుండా ఉంచండి. చిన్న కదలిక కూడా ఉండకూడదు. శ్వాస తప్ప మరి ఏ కదలిక ఉండకూడదు. కొన్ని క్షణాలలో కదలాలనిపిస్తుంది, కదలాలని ఉంటుంది, కానీ కదలకూడదు. కదలాలనే ఒత్తిడి ఉంటుంది, కానీ కదలకూడదు. ట్రై. దేహంలో ఏ భాగము కదలకూడదు? కదలాలని అనిపిస్తోందా? కదలకండి. నో మూమెంట్ వాట్సోఎవర్. స్టిల్, నిశ్చలత. దేహ నిశ్చలత, అదే ప్రాక్టీస్ చేయాలి. డెలిబరేట్గా ప్రయత్నపూర్వకంగా కదలాలనే ఒత్తిడి ఉన్నా ఆ ప్రెషర్ని ప్రక్కన పెట్టాలి. దేహము కదలిక లేక నిశ్చలంగా, శ్వాస తప్ప ఉన్నది. కదలాలనిపించినా కదలవద్దు. కదలడానికి ఏదో ఒక కారణం వెదకవద్దు. కమ్ వాట్ మే, ఐఎమ్ స్టిల్. ఐఎమ్ స్టిల్. దేహ నిశ్చలత. దేహ నిశ్చలత.
కదలాలని అనిపించిన కదలవద్దు. స్టాట్యూ స్టిల్. ఒకసారి కదిలితే కొన్ని క్షణాలలో మళ్ళీ కదలాలనిపిస్తుంది. ఈ కదలిక దేహంతో ఆగదు, మనసు కూడా కదులుతుంది. సో వి ఆర్ స్టిల్, వి ఆర్ లైక్ ఎ స్టాట్యూ. ఇక్కడ ట్రిక్ ఏమిటంటే, మొదటిసారి కదలాలి అని అనిపించినప్పుడే ఆ ఒత్తిడిని త్రోసిపుచ్చాలి. నో మూమెంట్ అట్ ఆల్. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఫర్ నౌ. దేహము కదలరాదు. ఒక శిలాప్రతిమ వలె శ్వాస తప్ప దేహము ఉన్నది. నా దేహం అనక్కర్లా, దేహము ఉంది. ప్రయత్నపూర్వకంగా డెలివరేట్లీ కదలిక లేకుండా దేహము నిశ్చలంగా శిలాప్రతిమ వలె ఉన్నది. ఒక్క శ్వాస తప్ప. శ్వాసిస్తే కొంచెం చెస్ట్ మూమెంట్, అబ్డోమెన్ మూమెంట్ ఉండవచ్చు. అది గమనించి వదిలేయాలి. దేహము కదలలేదు. దేహం కదలకుండా ఉన్నప్పుడు మనసు కూడా కదలలేదు, నిశ్చలమైపోయింది. అనుభవమైందా? ఎస్ ఆర్ నో? అనుభవం కాలేదంటే మనోనిశ్చలత దేహాన్ని కదుపుతున్నారు. దేహంలో ఏ కదలిక లేకుండా విశ్రాంతిగా కూర్చుంటే మనసు కూడా కదలదు. మనసును కదలవద్దని చెప్పలే, మనసును కంట్రోల్ చేయలే.
అసలు మనస్సుకు ఏమీ చెప్పలేదు, ఏ ఇన్స్ట్రక్షను ఇవ్వలేదు. ఒక్క దేహం మాత్రం కదలకుండా శిలాప్రతిమలా ఉంచాం. ఏమైంది? మనసు తనంత తానుగా అప్రయత్నంగా ఇన్వాలంటరీగా అసంకల్పితంగా సహజంగా ప్రయత్నమేమీ లేకుండా నిశ్చలమైపోయింది. గమనించండి, అబ్జర్వ్. థాట్స్ లేవు, అందుకే మన ఋషీశ్వరుడు దేహాన్ని స్థిరంగా నిశ్చలంగా ఉంచి కొన్ని రోజుల పాటు మనము కొన్ని నిమిషాలు ప్రయత్నం చేస్తున్నాం, అలా వాళ్ళు కొన్ని రోజుల పాటు ఉంచి మనోనిశ్చలతను సాధించారు. దేహ నిశ్చలత అప్రయత్నంగా మనోనిశ్చలతను కలిగిస్తుంది. నార్మలీ వి ఆర్ ఇంపెల్డ్ టు మూవ్ ద బాడీ, వి హ్యావ్ ఎ కంపల్షన్ టు మూవ్ ద బాడీ. శరీరాన్ని ఎంతో కొంత కదపాలి అని ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని ప్రక్కన పెట్టడమే దేహ నిశ్చలత, విచ్ ఆటోమేటికలీ లీడ్స్ టు మనోనిశ్చలత. జస్ట్ బీ వితౌట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద బాడీ. దేహాన్ని కదపమని మనస్సు అడుగుతుంది, త్రోసిపుచ్చారు. ఆ ఒత్తిడిని త్రోసిపుచ్చారు, మనసులోని ఒత్తిడిని త్రోసిపుచ్చడమే మనోనిశ్చలత. మనసు ఏదో ఆలోచిస్తుంది, ఏదో సంకల్పిస్తుంది, ఏదో చేయాలంటుంది. శరీరాన్ని ఇటు అటు త్రిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఒత్తిడిని అధిగమించడమే మనోనిశ్చలత. మొదట దేహ నిశ్చలత అవసరం.
పోను పోను, అప్రయత్నంగానే దేహ నిశ్చలత కుదురుతుంది. వండర్ఫుల్, ఆశ్చర్యం. మనసులో ఏ ఆలోచన లేదు, రాలేదు. గత 10 నిమిషాలుగా శరీరం కదలలేదు, నిశ్చలంగా ఉంది. కదలాలని అనిపించింది, కానీ కదలలేదు, కదలనివ్వలేదు. థాట్స్ ఎగిరిపోయాయి. దేహం సావధానమై విశ్రాంతిగానే ఉన్నది, ఎలర్ట్ఫుల్ అండ్ రిలాక్స్డ్. ఈ రెండిటి మధ్యలో మనసు లేదు, అమనస్సు అయిపోయింది. అంటే సంకల్పరహిత స్థితి చేరినది. దేహము నేను, దేహము దృశ్యం, నేను ద్రష్ట, మధ్యలో మనసు లేదు. దేహము మ్యాటర్, ద్రవ్యం, రై, నేను ప్రాణం, చైతన్యం. ఇక్కడ ప్రాణం అంటే చైతన్యం, కాన్షియస్నెస్. దేహము ప్రకృతి, నేను పురుషుడను. దేహాన్ని సాక్షిగా దర్శించే పురుషుడను. అహమస్మి, 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 శాంతోస్మి, శాంతోస్మి. శరీరాన్ని కదపవచ్చా? వద్దు, అలాగే ఉండనివ్వండి. శాంతోస్మి, 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 ఇదే ప్రయోగం. ఈ ప్రయోగాన్ని సమయం వచ్చినప్పుడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఇంకా ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ప్రయోగించాలి, ప్రాక్టీస్ చేయాలి. అలా దేహ నిశ్చలతను ప్రాక్టీస్ చేయగా చేయగా ఊరకే దేహం మూమెంటు ఉండదు, మనస్సు కూడా నిశ్చలమవుతుంది. అనుభవం గమనించారా? అనుభవం చెప్పండి, మెసేజ్ చేయండి. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.